Jane Villa Sharka Horse. Ekta ba? Horse. Horse. Jane Villa Fisha. Jane Villa ekta ba? Horse atiga? Horse atiga? ఫిష్లన్నీ ఉంటాయి లోపల చూడవా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. సో ఇదేంటంటే గుంటూరులో మనకి గుంట గ్రౌండ్ ఎగ్జిబిషన్ అంటే తెలియంది కాదు, అందరికి తెలుసు ఆల్మోస్ట్. సో ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా పెట్టారనమాట. ఈసారి ఫిష్ టన్నల్ పెట్టారనమాట మనకి ఎగ్జిబిషన్లో. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం, ఎందుకంటే మనం వీడియోస్లో చూస్తూ ఉంటాము వేరే వేరే కంట్రీస్లో ఇలా పెడతా ఉంటారు, బట్ ఇది మనకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్గా ఇలా పెట్టడం అనేది నిజంగా బెస్ట్ థింగ్ ఇది. సో ఏంటంటే ఇది పెట్టారని చెప్పేసి వెళ్ళామన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా వీడియోలో చూడటం కన్నా నిజంగా అక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. సో ముందు కిడ్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అవి ఏంటంటే ప్లే అంతవరకే అన్నమాట, బట్ ఇది నిజంగా అక్కడ నుంచి లైవ్లో వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారనమాట. సో రీసెంట్గా వెళ్ళాము, ఎలా ఉండిద్దో చూద్దామని చెప్పేసి. సో అక్కడ మెయిన్ మెయిన్ క్లిప్స్ అయితే షూట్ చేశాను. సో వీడియో మాత్రం చివరి వరకు చూడండి, చూసి మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయగలిగితే ఇంకా హ్యాపీ అనమాట. ఎందుకంటే అంత బాగుంది, మనకి పెద్ద పెద్ద ఆకలు పెట్టారు కదా, పెట్టినప్పుడు వెళ్ళి చూస్తే ఇట్లాంటివి ఇంకా మనకి గుంటూరులో చాలా చేస్తారనమాట. సో ఇదన్నమాట బయట నుంచి చూసారు కదా ఫిష్ టన్నల్. మనం బయట వీడియోస్లో అలా చూస్తాం అలాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్, అక్కడ లైవ్ ఫిషెస్ అలా తిరుగుతుంటే ఇంకా బాగుందన్నమాట. సో రికార్డ్ చేయకుండా ఉండలేకపోయి మొత్తం రికార్డ్ చేశాను. సో ఇదేంటంటే ఇప్పుడు పిల్లలు కూడా చూస్తారు, ఇప్పుడు ఇంట్లో రేషు చూస్తూ ఉంటుంది రోజు ఫిషెస్ని కూడా. సో అప్పుడు తీసినప్పటి నుంచి ఇక్కడ ఏంటంటే 100 రూపీస్ అన్నమాట పర్ పర్సన్కి. సో ఒక్కొక్కరికి 100 రూపీస్ ఆ టికెట్స్ తీసుకొని మనం ఈ ఫిష్ టనల్లోంచి వెళ్ళాక ఎగ్జిబిషన్ లోపలికైనా వెళ్ళొచ్చు. సో అట్లా చాలా ఉన్నాయి, డైరెక్ట్గా అటైనా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే ముందు మేము మెయిన్ దీనికోసమే వచ్చాము. గుంటూరులో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఇలాంటివి పెట్టింది. సో పెట్టారని తెలియంగానే వచ్చేసాము. సో ఇదేంటంటే ఇక్కడ ఇట్లా ముందు ఎక్వేరియమ్స్ ఇలా పెట్టారనమాట, చిన్న చిన్న ఫిషెస్ అలా రకరకాలు పెట్టారు. ఒకటని కాదు, చిన్నవి పెద్దవి అన్నీ పెట్టారనమాట. సో అలా పెట్టాక ఫైనల్గా టన్నల్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ 200 అంటే 80, 100, 120, 150 కేజెస్ ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద ఎక్వేరియంలో పెట్టారు, అసలు వ్యూ మామూలుగా లేదన్నమాట. మనం ఇక్కడ నుంచొని ఉంటే పెద్ద ఎక్వేరియంలో అవి తిరుగుతుంటే అసలు ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. రేషు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసింది. అలాగే ప్రతి డిఫరెంట్ టైప్ ఫిషెస్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట లైటింగ్కి. అసలు లైవ్లో మనం చూస్తుంటే బాగుందన్నమాట ఆ ఫీలింగ్ మాత్రం. సో అంత పెద్ద ఫిషెస్ పెట్టడం కూడా అసలు చాలా బాగుంది. సో అది దాటి వెళ్ళాక మనకి టన్నెల్ అన్నమాట, ఎంత బాగుందంటే అది. సో మనం వాటి చుట్టూనే ఉన్న ఫీలింగ్ ఎప్పటి నుంచో అనుకునేదాన్ని, ఇవన్నీ అదర్ కంట్రీస్లోనైనా మనకి ఇక్కడ పెట్టరా మనకు ఉండవా అని చెప్పేసి. సో మన గుంటూరులోనే మన ముందుగా వచ్చిందనమాట అది. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. సో పిల్లలు ఉంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్తో హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో ఎగ్జిబిషన్ అంటే నార్మల్గానే ఎంజాయ్ చేస్తాం, బట్ ఇది ఇంకా ఎక్స్ట్రా అనమాట, ఎక్స్ట్రా ఎంజాయ్మెంట్. సో చూడండి రేషో ఎలా ఎంజాయ్ చేస్తుందో, వాటిని ఇమిటేట్ చేస్తుంది. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, మంచి మంచి క్లిప్పింగ్స్ ఉంటాయి. సో ఇంకా నార్మల్గా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది తర్వాత ఎగ్జిబిషన్లో రేషు ఎలా ఎంజాయ్ చేసిందని. జస్ట్ మీకు తెలిసిందే కదా ఇంకా ఎగ్జిబిషన్ ఏం తీస్తామని చెప్పేసి ఫిషెస్ మాత్రం డీటెయిల్గా తీశాను వీడియో. సో ఏవి మిస్ అవ్వకుండా అన్నీ పెట్టడం జరిగింది. ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా ఏం పెడతామో అసలు మొత్తం మిస్ అవ్వకుండా చూడాల్సిందని చెప్పేసి మెయిన్ మెయిన్ క్లిప్పింగ్స్ వరకు అయితే యాడ్ చేశాను. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసి చూడటానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి పదే పదే రాదు ఈ అవకాశం అయితే. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి.